ముందు ఇంట్రడక్షన్స్ అన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ ఒక క్వశ్చన్ అడగాలి. ఫస్ట్ ఒక క్వశ్చన్ కాదు, రెండు క్వశ్చన్లు అడగాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్? డిస్టెన్స్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద లాంగెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్. ఏంటి కొంచెం కన్ఫ్యూజన్గా ఉందా? అందుకే ఈ రోజు దీని గురించి మాట్లాడాల్సిందే. నమస్కారం, నా పేరు అవినాష్. మీరు వింటుంది డాబా కథలు. నేను మా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు రీసెంట్గా, ఒరే సరదాగా రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో చెప్పరా అని అడిగా. అవన్నీ ఎందుకే, బ్యాగ్లో జాబ్ వచ్చిందా లేదా అని అన్నాడు. అది మా ఇద్దరికి ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ మీద ఉన్న రెస్పెక్ట్. ఎప్పుడు మ్యాథ్స్ ఎంఎన్ గురించి మాట్లాడుకున్నాం కానీ యూట్యూబ్లో ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ గొప్పతనం, దాని గురించి అసలు ఎవరు మాట్లాడలేదా అని అనిపించింది అనమాట. ఇప్పుడు స్పీడు, వెలాసిటీ అని రెండింటికి యూనిట్స్ ఒకటే, ఫార్ములా కూడా ఆల్మోస్ట్ ఒకటే, కానీ డెఫినేషన్ మాత్రం ఎందుకు డిఫరెంట్ సార్? అసలు ఆ రెండు వేరువేరు ఎలా అయ్యాయి? ఇలా కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చెప్పచ్చు అది స్కేలర్, ఇది వెక్టర్ అని, బట్ మనకి అప్పుడు అంత ఇంటెలిజెన్స్ లేదన్న, అంత బొమ్మలే. సరదాగా సార్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకుంటే సార్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఇమాజిన్ వన్ టూ ఆబ్జెక్ట్స్ కొలైడ్ అని స్టార్ట్ చేసేవాడు. రెండు ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? రెండు బస్సులు. రెండు బస్సులు అంటే జర్నీ సినిమా. జర్నీ సినిమాలో హీరోయిన్ ఎవరు? అంజలి. అంజలి ఈ మధ్యన సినిమాలు బాగా తగ్గించేసింది బా అని అక్కడ దాకా ఇమాజినేషన్లోకి వెళ్ళి వెనక్కి వచ్చేవాడు. ఇంకేం అర్థం అవుతుంది చెప్పు. అలా క్లాస్లో కల్లో ఉన్నప్పుడు సార్ ఎవరైనా సరదాగా లేపి క్వశ్చన్స్ అడిగితే ఇంకా ఆన్సర్లే వస్తాయి. సో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే ఏదో నా అంతటి నేను అర్థమై రాయడం తప్ప. బెబ్బే మా సార్ కూడా షాక్, వీడు క్లాస్లో ఆన్సర్ చేయడు కానీ ఎగ్జామ్స్లో మార్కులు ఎలా వస్తాయిరా అని చెప్పి. కాపీయా అని కంగారు పడద్దు, ఫస్ట్ నెంబర్ నాదే, సో నో ఛాన్స్. దేవుడు కాస్త ఎలిఫెంట్ మెమరీ ఏదో ఇచ్చాడు, బట్టి పడితే బాగా గుర్తుంటాయి అనమాట. మార్కులు చూస్తే 50 to 48, 45 దాటిన వాళ్ళందరినీ మా వాళ్ళు జీనియస్లు అనుకుని ఐఐటి ఒలింపియా టెస్ట్ రాయించారు కామెడీగా. మొత్తం పేపర్ 100కైతే ఫిజిక్స్ పోర్షన్ 25, నాకు వచ్చిన మార్కులు 3. మా వాళ్ళు ఏమనుకున్నారు, కట్ ఆఫ్ 7 మార్కులు అనుకున్నారు. ఎందుకు? ఆ 7 మార్కులు దాటిన వాళ్ళందరికీ ఐఐటి కోచింగ్ ఇవ్వచ్చు అని చెప్పి. అరే బేసిక్స్ అయితే తెలియదు నాకు, ఐఐటి కోచింగ్ ఏంట్రా అని అడగలేను కదా. అలా 9th వరకు ఏదో విధంగా నెట్టుకొచ్చా. 10th పబ్లిక్ ఎగ్జామ్స్ కాబట్టి ఆ ఒక్క ఇయర్ వదిలేశారు. అండ్ కొత్త సార్ కూడా టాపిక్స్ చుట్టూ మంచి మంచి కథలు చెప్పేవాళ్ళు. సో ఆ డెఫినేషన్స్ ఇంకా బాగా గుర్తుండేవి. కానీ ఎవరైనా పొరపాటున నెక్స్ట్ స్టాండర్డ్ క్వశ్చన్ అడిగితే మాత్రం నేను అవుట్. సో ఇంత కన్ఫ్యూజన్లో ఏం చేసాం, ఐఐటి జేఈ అకాడమీ ఎంపీసీ తీసుకున్నాం. మ్యాథ్స్ క్లాస్లో ఎగబడి ఆన్సర్ చేసేవాడిని, ఫిజిక్స్ క్లాస్లో మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్. సార్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓ సింతేనా చేసేద్దాం అని అనిపించేది, కానీ స్టార్ట్ చేస్తే ముక్క అర్థమయ్యేది కాదు. ఏమండి ఇప్పుడు ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ కనుక్కోవాలనుకుంటే ముందు ఏ కనుక్కోవాలి, యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటి, V-U/T, మళ్ళీ V కనుక్కోవడానికి ఇంకో ఫార్ములా, డెఫినేషనే కష్టమైన నాకు ఇంక ఇవన్నీ ఇస్తే ఇంకేమవుతుందో సెపరేట్గా చెప్పక్కర్లేదుగా. అదే ఇది దానికి తోడు ఒక్కొక్కడు ఒక్కొక్క సజెషన్స్. తెలుగు అకాడమీలో చేరా, బెస్ట్, బేసిక్స్ బాగా అర్థమవుతాయి. అది లోకల్ స్టఫ్, కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ హెచ్సి వర్మ తీసుకో, Part 1 and Part 2 సింపుల్గా అర్థమవుతాయి అన్నాడు. అరే ఇవన్నీ కాదు, అర్హన్ తీసుకో, సూపర్ మామ అని ఇంకొకటి చెప్పి భయం పెంచారు తప్ప ఎవడు తగ్గించలేదు. ఇంకొకడు, రే మామ బేసిక్స్ రావి, బేసిక్స్ అంతే, స్ట్రాంగ్గా ఉంటే చాలు సెట్ అయిపోతుంది అనేవాడు. రే ఇప్పుడు మూన్లో గ్రావిటీ ఏందో కనుక్కునే క్వశ్చన్స్ ఇస్తే బేసిక్స్ ఎలా అవుతారా కుయ్యా అని తిట్టాలనిపించేది, కానీ ఏం చేస్తాం సైలెంట్గా వచ్చేసాడు. ఇంకొకడు ముందు ఆన్సర్ చూసి తర్వాత తెప్పించడానికి ట్రై చేయ అనేవాడు. ఏంట్రా నువ్వు ఇంత కన్ఫ్యూజన్లో? ఒక్క ఫ్రెండ్ మాత్రం చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఒక వారం నేర్పించాడు. ఆ పుల్లి సమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి అయినా నో యూస్. యాజ్ అ రిజల్ట్ నేర్చుకోవడం మానేసి కట్ ఆఫ్ మార్కులు తెచ్చుకుంటే చాలు అనుకుని ప్రిపేర్ అవడం స్టార్ట్ చేశా. బట్ ఆల్సో నోయింగ్ ద ఫ్యాక్ట్ ఇంజనీరింగ్లో 3EE కూడా మొత్తం ఫిజిక్సే కదా అని. బట్ నా భయానికి విరుద్ధంగా ఫిజిక్స్ అక్కడ అర్థం అవడం స్టార్ట్ అయింది. ఎలా? ఐటీజీ అకాడమీలో ఒక సబ్జెక్ట్ చెప్పి, అంటే అదే సబ్జెక్ట్లో దాని మీద ఎంసెట్ సమ్ము, ఏ3EE సమ్ము, బిట్స్ ఫిలానీ సమ్ము, ఐఐటి సమ్ము ఇన్ని చేయిస్తూ టెన్షన్ పెడితే ఇక్కడ మాత్రం ఒక్క పేజీ 2 పీరియడ్లు చెప్తారు. క్లారిటీ ఉండేది, నీట్గా వెళ్ళేది, బాగా అర్థమయ్యేది. అలానే గేట్ రాద్దామని ప్రిపేర్ అవుతున్నప్పుడు మాత్రం మళ్ళీ ఆ పాత సమస్యని గుర్తొచ్చి మళ్ళీ బెబ్బే. ఇంజనీరింగ్ అంతా అయిపోయి ఇవన్నీ కాదు అని చెప్పి మంచి గవర్నమెంట్ జాబ్ కొడదామని చెప్పి గేట్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. అప్పుడు మాత్రం అన్ని నీట్గా ఆన్సర్లు వస్తున్నాయి. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది, ఏంటంటే ఫిజిక్స్ అనేది అర్థం అవ్వడానికి నీకు కొంచెం మెచ్యూరిటీ కావాలి. యూ షుడ్ నో హౌ టు ఇమాజిన్. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అందరూ ఒక పేస్లో చేయలేరు. నువ్వు ప్రెషర్ తీసుకోకుండా ఆరామ్సే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ అందరికీ ర్యాంకులు రావడానికి ప్రతి ఒక్కరి దగ్గర ఫార్ములా ఉంది, కానీ ఇండివిజువల్ స్టూడెంట్ స్ట్రెంగ్త్ తగ్గట్టు చెప్పడానికి ఎవరి దగ్గర ఫార్ములా లేదు. టెస్ట్లో బాగా పర్ఫామ్ చేయాలి, చేయకపోతే సెక్షన్ మార్చేయాలి. ఆ సెక్షన్ మార్చాక వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాడు ఎంత టెన్షన్ తీసుకుంటాడు, వాడు ఎంత స్ట్రగుల్ అవుతాడు, పేరెంట్స్కి చెప్పడానికి ఎంత భయపడతాడు, ఇవన్నీ ఎప్పటికి అవసరంలా. సో ఎప్పుడైనా ఇవి ఎవరికీ అర్థం కాదు కాబట్టి వెన్ యూఆర్ స్టక్ సమ్వేర్, మన ఇంటి దగ్గరలోనే ఇవన్నీ డీల్ చేసిన ఒక సీనియర్ గాడు ఉంటాడు, ఆ నీళ్ళు అడుగు. వాడు నిజంగా నీ జీవితంలో ఉన్నాడంటే అది ఒక వరం, ట్రస్ట్ మీ.
ఇవన్నీ లేకపోతే ఏం చేస్తాం? డార్క్ సిరీస్లు, క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు చూసి ఓ పాతికొచ్చాక, రే ఫిజిక్స్ ఇలా చెప్పుంటే బాగా అర్థమయ్యేదిరా అని ఎవరిని తిట్టుకోవాలి తెలియక ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను ట్వీట్లు వేసుకుంటూ కూర్చుంటాం. అది మ్యాటర్. సో ఇది నా ఫిజిక్స్ స్టోరీ. మరి మీ లైఫ్లో ఫిజిక్స్ మంచి రోల్ ప్లే చేసిందా, లేదా టార్చర్ పెట్టిందా, చాలా ఈజీగా అయిపోయిందా, ఏంటి? కింద కామెంట్స్లో ఇంటర్ఫరెన్స్ని, స్కూల్ ఫ్రెండ్స్ని ట్యాగ్ చేసుకుంటూ కామెంట్ చేసేయండి. చాయ్ బిస్కెట్ని ఫాలో అవుతూ ఉండండి, డాబా కథలు వింటూ ఉండండి. నా ఇన్స్టా హ్యాండిల్ ఆర్యారావు.